విశాఖ ఏజెన్సీల నుండి అక్రమ మార్గాల ద్వారా సేకరించిన గంజాయిని రైలు మార్గంలో విశాఖ మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి తగలిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెస్ట్ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ ఎస్ఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వెస్ట్ ఢిల్లీకి చెందిన జాఫర్ అలీ 29, బీహార్ కు చెందిన గుడ్డు కుమార్ 28, వెస్ట్ బెంగాల్ కు చెందిన షేక్ సమీం 23, షహీలా షేక్ 20, యూపీకి చెందిన ఆఫ్దీఫ్ కుమార్ 48. విశాఖ ఏజెన్సీల నుండి ఇతర రాష్ట్రాలకు రైలు మార్గం నుండి తరలించేందుకు సిద్దం చేస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులకు కంచరపాలెం ఎస్ఐ లోకేశ్వరరావు సంయుక్తంగా సోమవారం రాత్రి సుమారు 9:30 సమయంలో గవర్ కంచరపాలెం సమీపంలో గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 120 కేజీల గంజాయితో పాటుగా 13,000 నగదు 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. సుమారు 9:30కి ఒక రెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, గవర్ కంచరపాలెంలో ఒక గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతున్నారు. దాని మీద ఎస్ఐ లోకేష్ కంచరపాలెం పిఎస్ ఎస్ఐ అండ్ టాస్క్ ఫోర్స్ కలిసి గవర్ కంచరపాలెంలో ఒక హౌస్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. అక్కడ సుమారు 60 ప్యాకెట్స్ గాంజా దొరికింది. అది వెయిట్ ఆఫ్ 120 కేజీస్. మొత్తం ఐదుగురు ఎక్యూజ్ని మనం అప్రెహెండ్ చేసాం. వీళ్ళు ఒకడు ఢిల్లీ, ఒకళ్ళు యూపీ, ఒకళ్ళు బీహార్ అండ్ ఇద్దరు వెస్ట్ బెంగాల్. వీళ్ళు సుమారు 2 నెలల నుంచి మన ఏజెన్సీ నుంచి చిన్న చిన్నగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఇది 120 కేజీస్ అక్యూమిలేట్ చేశారు. అది 120